ఎమ్మెల్యే పదవికి జగన్ రాజీనామా. కడప ఎంపీగా పోటీ నిన్న నుంచో మొన్న నుంచో సోషల్ మీడియాలో బాగా వస్తున్నది. పులివెందుల నుంచి ఆయన రాజీనామా చేసి అక్కడ వాళ్ళ భార్యకో ఇంకొకరికో ఇస్తారు. కడప ఎంపీగా అవినాష్ రెడ్డి రాజీనామా చేసి కడప ఎంపీకి పోటీ చేస్తే ఢిల్లీలో చక్రం తిప్పొచ్చు అనేటువంటిది ఒక చర్చ జరుగుతుంది. కానీ అది సాధ్యమవుతుందా? ఉత్తరప్రదేశ్లో ఇంకెక్కడోనో ఎంపీలుగా అఖిలేష్ యాదవ్ పోటీ చేసి వెళ్ళిపోతే మల్లెమ్మడ వచ్చినట్టుగా అంత ఈజీ అవుతుందా? చంద్రబాబు నాయుడు మీద పోరాటం చేయాలంటే, ప్రభుత్వం మీద పోరాటం చేయాలంటే జగన్మోహన్ రెడ్డి ఎంపీగా ఉండి పోరాటం చేయడం అనేటువంటిది సాధ్యమవుతుందా? ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా, లేకపోతే అక్కడ ప్రతిపక్ష హోదా రాలేదు కాబట్టి వైఎస్ఆర్సీపీ పక్ష నాయకుడిగా, ప్రతిపక్షమే ఆయనకు హోదా రాకపోయినా అక్కడ ఉన్నది మూడు పార్టీలు ఒకటే సంఖ్యలో చచ్చిపోయినాయి. టీడీపీ, జనసేన, బీజేపీ, జగన్మోహన్ రెడ్డికి భయపడి మూడు పార్టీలు ఒకే దగ్గర చొచ్చినాయి ఆంధ్రాలో. ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ఏం చేయాలి? ఆయనకు ఉన్నటువంటి ఎమ్మెల్యేలను, ఆయనకు ఉన్నటువంటి క్యాడర్ను కాపాడుకోవాలంటే ఆంధ్రాలో ఉండి కాపాడుకోవాలి. కానీ ఒకవేళ ఎవరైనా పిచ్చి సలహా ఇచ్చి కేంద్రంలో ఎంపీగా పోటీ చేస్తా అంటే, రేపు పొద్దుగాల కడప ఎంపీగా కూడా మీరు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండగా కడప ఎంపీగా పోటీ చేసి ఉప ఎన్నికల్లో గెలుస్తామనేటువంటిది కూడా రేపు పొద్దుగాల ఎంపీ ఎన్నికల్లో ఓడిపోకూడదు అనేటువంటిది ఏమీ లేదు. ఓడిపోవచ్చు. మొన్న అవినాష్ రెడ్డికి వచ్చినటువంటి ఓటింగ్ ఎంతగానో చూస్తున్నాం, మెజార్టీ ఎంత వచ్చిందో కూడా చూస్తున్నాం. పులివెందుల్లో కూడా మెజార్టీ తగ్గిపోయినటువంటి సందర్భంలో, అధికారంలో చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి సందర్భంలో కడప ఎంపీగా ఓడిపోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది. రేపు పొద్దుగల పులివెందుల్లో కూడా అధికారంలో ఉండేటువంటి వాళ్ళు ఏదైనా చేయడానికి సాధ్యం ఉంటుంది. వాళ్ళకి అన్ని హంగులు ఉంటాయి. సో ఆ పిచ్చి నిర్ణయం తీసుకుంటారా లేదా అనేటువంటి చూడు. నా వరకైతే, నా వ్యక్తిగతంగా అభిప్రాయం అయితే, ఒకవేళ చంద్రబాబు నాయుడు మీద పోరాటం చేయాలంటే, ఆ ప్రభుత్వం మీద పోరాటం చేయాలంటే, చంద్రబాబు ముఖ్యమంత్రి కాబట్టి చంద్రబాబు అంటున్నాం, అధికారంలో ఉన్నటువంటి అధికార పార్టీ మీద, ఆ ప్రభుత్వం మీద ప్రతిపక్షంగా పోరాటం చేయాలంటే ఆయన ఎమ్మెల్యేగా ఉండి అసెంబ్లీ వేదికగా 11 మంది ఎమ్మెల్యేలను కాపాడుకొని అవసరమైతే మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తేనే ఒకరోజు కాకపోయినా ఇంకొక రోజుకు ఏవో ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి తప్పులు దొరుకుతాయి. ఆ తప్పుల మీద ఇంకొక అవకాశం దొరుకుతుంది. అంతేగాని వదిలిపెట్టిపోతే, ఓడిపోయిన తర్వాత ఆంధ్రాను వదిలిపెట్టి వెళ్ళిపోయిండు, ఇక్కడ ఆంధ్రాలో మొహం లేదు అని చెప్పేసి మీరు వెళ్ళిపోయినాక ఉన్న 11 మంది ఎమ్మెల్యేలను కూడా, 10 మంది ఎమ్మెల్యేలను కూడా ఆ తెలుగుదేశం పార్టీలో చేర్పించుకున్నా కూడా పెద్ద ఆశ్చర్యమేమి లేదు. సో అక్కడ క్యాడర్కు నమ్మకం కలగాలన్నా, ఆయన నమ్ముకున్నటువంటి ప్రజలకు నమ్మకం కలగాలన్నా, చంద్రబాబు నాయుడు వ్యతిరేకులందరినీ కూడా ఒక తాటి మీద తెచ్చుకోవాలంటే చంద్రబాబు నాయుడు వ్యతిరేకించే ప్రజలకు ఆయన అండగా ఉండాల్సినటువంటి సమయం. గతంలో పాదయాత్ర చేసినట్టుగా మళ్ళా పాదయాత్ర చేయకపోయినా ఇంకొక యాత్రను ఇంకేదో చేసుకుని ఒక 6 నెలలు కాకపోతే 7 దాకా ఖాళీగా ఉండవచ్చు. కానీ ఆ తర్వాత ప్రభుత్వం మీద వచ్చేటువంటి వ్యతిరేకతనో ఏవో ప్రజా సమస్యల మీదనో పోరాటం చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ అది కాకుండా ఇట్లా వదిలిపెట్టి ఢిల్లీకి వెళ్ళిపోయింది అనుకోండి, వచ్చేటువంటిది లేకపోగా మళ్ళా ఏపీలో ఆ భూతాన్ని భూస్థాపితం చేస్తామని ఇక్కడ ఒక పక్కన ఇది చేసిండు. ఏపీ సమస్యల సుడిగుండంలో ఉందని, ఇబ్బందులు అధిగమించి రాష్ట్రాన్ని 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2014 నుంచి 2019 దాకా ఉంటే ఏమైనా ఆర్థిక స్థితి బాగుపడ్డదా? అమరావతిలో ఏమైనా రాజధాని కట్టిండా? 5 ఏళ్ల పుణ్యకాలాన్ని వాటిగా వదిలేసి రాజకీయం చేసింది చంద్రబాబు నాయుడు. మొట్టమొదటి ఆంధ్రా ద్రోహి కూడా చంద్రబాబు నాయుడే, మళ్ళా తెలంగాణ ద్రోహి చంద్రబాబు నాయుడే. తెలంగాణలో అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులను పట్టుకొని తైతక్కలాడిరు తప్ప ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి ఏమీ లేదు. సహజంగా వచ్చినటువంటిదే తప్ప ప్రత్యేకంగా వారి దృష్టితోటి, దూరదృష్టితోటి తెలంగాణలో భూములను వాళ్ళ వందీ మాగకులకు సంతర్పణ చేసేది తప్ప ఇంకేమి చేయలేదు. వాళ్ళ వందీ మాగదులకు దోచిపెట్టారు. సారీ, సంతర్పణ అనదిదేమో, మళ్ళీ నిన్ననే మనం ఒక ఇంటర్వ్యూ చేసుకున్నాం. దోచిపెట్టిరు తప్ప ఏమి చేయలే. ఇప్పుడు ఆంధ్రాలో కూడా దోచిపెట్టిరు. 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండి ఒక 5 బిల్డింగ్లు కట్టలేకపోయారు. మీరు మళ్ళా విజనరీ లీడరా? అమరావతిలో 4 బంగ్లాలు కట్టలేకపోయారు. 3 ఏళ్లలో ఫినిష్ చేయొచ్చు. దమ్ముంటే నాకు అప్పచెప్పారు, 3 ఏళ్లలో నేను అమరావతిలో రాజధాని కట్టి చూపిస్తా. సర్కారు పైసలన్నీ వృధా చేసి ఇష్టం ఉన్నట్టుగా ఇబ్బడి ముబ్బడిగా
దోచుకుపోవడం తప్ప చేసింది ఏమి లేదు. ఐదేండ్లు మీకు అవకాశం ఇస్తే మీరు ఏదో చేస్తారు అంత పెద్ద లీడర్ అనుకుంటే ఏమి చేయలేక గ్రాఫిక్స్ చూపెట్టి సినిమాలను చూపెట్టిరు తప్ప ఏమి చేయలేకపోయారు. ఆంధ్ర ప్రజలను నిలువుగా మోసం చేసింది చంద్రబాబు నాయుడు, అడ్డంగా మోసం చేసింది రాజశేఖర్ మన జగన్మోహన్ రెడ్డి. ఇద్దరు ముఖ్యమంత్రులు ఆంధ్ర ప్రజలను మోసమే చేశారు. ఆయన ఇష్టం ఉన్నట్టుగా పైసలు పంచిపెడితే మళ్ళీ అధికారంలోకి వస్తాం అనుకున్నాం, ఈయన గ్రాఫిక్స్ చూపిస్తే వస్తామని చెప్పిండు, కానీ ఒక రాజధాని కట్టడంలో విఫలమయ్యారు. కేంద్రము ఒక దగ్గర 12-13 సంస్థలను ఇస్తే వాళ్ళు ఒకసారి మొదలుపెట్టిన తర్వాత 4 ఏండ్లు 5 ఏండ్లు పూర్తి కాలేదా? ఐఐఎంలు, ఎయిమ్స్లు, లేకపోతే వైజాగ్లో ఇంకెక్కడో 12 సంస్థలు కట్టింది, కట్టి పోతలేరా జనాలకి? మరి మీరెందుకు విఫలమయ్యారు? నేను మీకు చెప్పిన బెంగళూరు ఎగ్జాంపుల్, బెంగళూరులో 1952 4 ఏండ్లలో అక్కడ రాజధాని నిర్మాణం చేయగలిగింది, 52లో 2014లో మీరు చేయలేకపోయారు. మళ్ళీ మీరు గొప్ప నాయకులు, మీరు దూరదృష్టి ఉన్నటువంటి ముందు చూపు ఉన్నటువంటి నాయకులా? అంత పెద్ద అవకాశం ఉంటే చాలా సింపుల్గా 3 ఏళ్ళలో కట్టవచ్చు. ఇప్పటికి కూడా మీకు దమ్ముంటే తెలంగాణ వచ్చి మళ్ళీ తెలంగాణలో ఉన్న భూములను అమ్ముకోవాలనో, తెలంగాణలో గతంలో మీరు అక్రమంగా దాచుకున్నటువంటి సొమ్ములను మీ శిష్యుడు రేవంత్ రెడ్డి ద్వారా ఏదైనా సెటిల్మెంట్లు చేసుకునేటువంటి ప్రయత్నము మీరు వాళ్ళు కలిసి చేస్తుండరేమో కానీ ఇచ్చిపెట్టండి. ఆంధ్ర ప్రజలు తిరగబడతారు. ఇప్పుడు 73-74 ఏళ్ల వయసు దాదాపు మీరు 75 ఉండొచ్చు బహుశా, ఈ వయసులో అయినా సరే ఆంధ్ర ప్రజలు తిరగబడకముందే ఇగో ఈ పిచ్చి పిచ్చి తెలంగాణ రాజకీయాలు, జాతీయ రాజకీయాలు అన్నిపెట్టి దమ్ముంటే ఆంధ్రాల, ఇప్పుడు మీకు నరేంద్ర మోడీ సర్కారు అండగా ఉన్నది కదా, దమ్ముంటే 100,00,000 కోట్ల రూపాయలు తీసుకురావచ్చు, పెద్ద పెద్ద కాంట్రాక్టులు తీసుకోవచ్చు, పెద్ద పెద్ద కంపెనీలు తెచ్చుకోవచ్చు, చాలా పెద్ద చేసుకోవచ్చు, 3 ఏళ్లలో ఒక్కొక్క నిర్మాణం పూర్తి చేసుకోవచ్చు. కానీ చేసుకునేది లేకుండా ఓ సునామీ, ఓ సైకో కొట్టుకుపోయాడు, సైకో కొట్టుకుపోయాడు, ప్రజలు ఓడిపోయాడు, ఆయనను మళ్ళీ బూచిగా చూపించాల్సింది ఏంది? మీరేం చేసి చూపిస్తారో చూపెట్టండి, అది కదా. 1995లో సిబిఐని ఎలా పని చేశాడో 2024లో అదే పని చేస్తాడని స్పష్టం చేశారు. 95 సిబిఐని ఏం చేసిండు? అప్పట్లో దాస్యం ప్రణయ్ భాస్కర్ అని తెలంగాణలో ఒక మంత్రి ఉంటే తెలంగాణలో కరువు వచ్చింది అని ఒక మాట మాట్లాడితే తెలంగాణ అనేటువంటి పదం ఉండకూడదని రూలింగ్ ఇచ్చిండు 95లో. మరి అదే పని చేస్తాడు ఇప్పుడు? 95లో చంద్రబాబు నాయుడు ఏం చేసిండు? మామ ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచి ఎమ్మెల్యేలను కొనుక్కొని వైస్రాయ్లో ఎన్టీ రామారావు మీద చెప్పులు వేయించిండు. మళ్ళీ ఇప్పుడు అదే పని చేస్తారా? 95లో చంద్రబాబు నాయుడు చేసిన పని మామ మీద గెలిచిన సొంత మామ మీద వెన్నుపోటు పొడిచి లక్ష్మీ పార్వతిని బూచి చూపెట్టి తెలుగుదేశం పార్టీని చేజిక్కించుకొని ఎన్టీ రామారావు కొడుకులను దూరం పెట్టి తెలుగుదేశం పార్టీని మీ కబంధ హస్తాల్లోకి తీసుకున్నారు. సో 95లో మీరు చేసిన పని ఇది. 95లో మీరు చేసింది అసెంబ్లీలో తెలంగాణ అనేటువంటి పదాన్ని వాడకూడదు, వెనుకబడిన పదం వాడాలని పాపం చనిపోయిన దాస్యం ప్రణయ్ భాస్కర్ తెలంగాణ అని మీ మంత్రివర్గంలో ఉన్నటువంటి మనిషి అంటే ఆ మనిషిని దూషించిరు మీరు. అంటే తెలంగాణకు మీరు 95లో వ్యతిరేకము. 99లో కూడా తెలంగాణ ఇద్దామని వాజ్పేయి సర్కారు పాపం అప్పుడు అనుకుంటే బెదిరించి వాజ్పేయి సర్కారును మేము మద్దతు ఉపసంహరించుకుంటామని చెప్పి ఆ రోజు మీరు తెలంగాణ రాకుండా చేశారు. అట్లా తెలంగాణ ద్రోహిగా ఉన్నారంటే 95లో మీరు చేసిన పనులన్నీ తెలంగాణ వ్యతిరేకము, ఎన్టీ రామారావుకు ద్రోహము, మళ్ళా అవే పనులు మీరు చేస్తారని స్పష్టం చేస్తున్నారు. మాకు తెలిసిన చరిత్ర అయితే కదే, మాకు తెలిసిన చరిత్ర అంతకంటే ఎక్కువేం లేదు. మీరు ఇంకేం చేస్తారో 95కు సంబంధించినటువంటి అంశాలగో. మళ్ళా ఈ పాత తెలుగుదేశం పార్టీ బ్యాచ్ని అంతా పిలుచుకున్నారు అక్కడికి. పోనీ ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నది, టీఆర్ఎస్లో ఉన్నది పాత తెలుగుదేశం బ్యాచ్. వీళ్ళు అల్లగోతురా, వాళ్ళు ఇళ్ళగోతురా? రేవంత్ రెడ్డి గారు మీరు మంచి అనుకుంటే మంచి అనుకోండి, చెడనుకుంటే చెడనుకోండి, మీరు కాంగ్రెస్ ముఖ్యమంత్రి అనేటువంటి విషయాన్ని మర్చిపోయి, తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు ఉందనేటువంటి విషయాన్ని మర్చిపోయి చంద్రబాబు నాయుడు తాబేదారులుగా ఉంటే మాత్రం మీకు చెడ్డ పేరే వస్తుంది. చంద్రబాబు నాయుడును మీరు వ్యతిరేకించాలి. ఆంధ్ర ముఖ్యమంత్రిగా, తెలంగాణ ముఖ్యమంత్రిగానే చూడాలి తప్ప మీరు ఆయనకి ఇట్లా ఇష్టం ఉన్నట్టుగా అవకాశాలు ఇస్తే తెలంగాణలో మీరే మీ భూమి కింద మట్టిని తవ్వుకున్నట్టు అవుతుంది. తర్వాత మేమేదో తెలుగుదేశానికి పోతా అని మీరు ఏమైనా ముందు చూపుతున్నారా అనేటువంటిది కూడా ప్రజలకు ఒక అనుమానం వచ్చేటువంటి అవకాశం మాత్రం మనకు కనబడుతున్నది.